नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। నేను చెప్పేటువంటి ఒక నాలుగు రాశుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ నాలుగు రాశులకు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జీవితం వాళ్ళు లీడ్ చేస్తారు, వీళ్ళ రాశుల్లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, రాశ్యాధిపతులకు సంబంధించినటువంటి జన్మజాతకంలో ఎలాంటి ఫలితాలు వీళ్ళు లీడ్ చేస్తారు అనే దాంతో పాటుగా సంఖ్యాశాస్త్రాన్ని కూడా మేళవించుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయో మనం మీకు ఒకసారి తెలియజేస్తాం. మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఒక 17వ తారీఖు పుట్టాడు, ఆగస్ట్ లో పుట్టాడు, 1982 లో పుట్టాడు అనుకుందాం. అది కూడా మేష లగ్నంలో పుట్టాడు, భరణి నక్షత్రంలో పుట్టాడు, జరిగే దశ రాహుదశ జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎలా ఉండబోతుంది, అసలు ఎలాంటి జీవితం లీడ్ చేస్తారు వీళ్ళు అని ఒక పాయింట్ మనం తీసుకున్నట్లయితే, ఎక్కడైనా కూడండి మీరు ఒకసారి మీ యొక్క జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి తప్పనిసరిగా. మీరు ఎంత తెలివైన వాడనే అయి ఉండొచ్చండి, కానీ జాతకాన్ని కాదని సంఖ్యాబలాన్ని కాదని మీ జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు పడదండి, ఒక చిన్న విషయం కూడా జరిగి తీరదు. మేష లగ్నంలో పుట్టాడంటే ఇది మేష లగ్నం అండి, ఇది లగ్నం. సపోజు రాహువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు జరిగే దశ రాహుదశ, దీన్ని రోగం, రుణం, శత్రుత్వం అంటారు. అంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైన లావాదేవీల్లో చిన్న మాట వచ్చినా అది గొడవలుగా మారడం, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్లు రావడం, లేదా ఒక వ్యాపారం చేస్తుంటే అవతల వ్యక్తి నుంచి ఆపోజిట్గా రిటర్న్ బ్యాక్ మాటలు రావడం, మనం వ్యాపారం చేసి మనం నష్టపోయింది కాకుండా వాళ్ళ నుంచి మనం మాట పడడం, నిద్రమోయడం, డబ్బు రాకుండా పోవడం, డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా పోవడం, ఇస్తే తిరిగి ఎవరైనా సిచ్యువేషన్స్ రావడం, ఇవన్నీ ఇలా ఆరో స్థానంలో కనుక రాహు ఉంటే అది కూడా ఈ వ్యక్తి కనుక మకర రాశిలో పుట్టి ఉన్నా, మీన రాశిలో పుట్టి ఉన్నా, వృషభంలో పుట్టి ఉన్నా, కన్యలో పుట్టి ఉన్నా, అంటే మకరం, మీనం, వృషభం, కన్యా రాశి నాలుగు రాశుల వాళ్ళకి ఈ ఆరోస్థానం కనుక రాహు ఉంటే విపరీతమైనటువంటి లైఫ్ స్టైల్, మైనస్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి, కానీ ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులనే ఉంటారు వీళ్ళు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ ని న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇది దీని యాక్చువల్ న్యూమరాలజీలో లో షూ గ్రిడ్ అంటారండి. ఇది మీరు కూడా చూసుకోవచ్చు, మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ని వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వచ్చి 8వ నెంబరు 3 4 9 5 1 6 7 2 అండి. దీని మీద ఆధారపడుతుంది మనకు లైఫ్ స్టైల్ అనేది న్యూమరాలజీలో. సో అందులో తీసుకుంటే 1 అంటే ఇక్కడ ప్లేస్ 1, 7 అంటే ఇక్కడ, 8 అంటే ఇది, 1 అంటే మళ్ళీ 1, 9 మళ్ళీ 8 మళ్ళీ 2 అంటే ఇక్కడ దాదాపుగా ఒక్క ప్లేస్ కూడా కవర్ అవ్వలేదండి. మీరు గమనించాలి, ఒక వ్యక్తి జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అంటే మాక్సిమం ఏంటంటే ఇక్కడ మధ్య 3 ప్లేసులు కంప్లీట్ అవ్వాలి. అంటే ఇక్కడ 5వ నెంబర్ లేదు, అంటే డిటర్మినేషన్ ఉండదు, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు, తీసుకున్నది సక్సెస్ అవ్వదు, ఫెయిల్యూర్ అవుతుంది, వీళ్ళ ప్లాన్స్ అన్ని కూడా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అనుకునేది ఒకటి జరిగేది ఇంకోలా ఉంటుంది. ఒకటి. రెండోది ఇక్కడ చూడండి, ఇది వచ్చి వీళ్ళకి ఒక పక్క ఒక ప్రణాళిక ఉండదు, అది ఏదైనా ప్లానింగ్ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు ఏం చేసినా స్థిరంగా చేయలేరు, ఒక 30% ఎఫర్ట్ పెడతారు 100% లో, అంటే 70% ఎఫర్ట్ లేకపోతే ఏది సక్సెస్ అవుతుందండి? బిజినెస్ సక్సెస్ కాదు, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, జాబ్లో ప్రమోషన్స్ ఉండవు, అసలు ఆర్థికంగా కుదేలైపోతారు, సక్సెస్ ఉండదు. ఇలాంటి మైనస్ లైఫ్ ఉన్నప్పుడు, ఇలాంటి నెంబర్లు కనుక లేనటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినకి ఇలాంటి లైఫ్ ఉంటుందని నేను అర్థం. అంతేకాదు ఇక్కడ 6 నెంబర్ ఖాళీ ఉందండి, 6 ఖాళీ ఉన్నా, 6 నెంబర్ లేకపోయినా, 5వ నెంబర్ లేకపోయినా, 1వ నెంబర్ లేకపోయినా, 4వ నెంబర్ లేకపోయినా, ఇక్కడ 4 వచ్చి డబ్బు అండి, ధనాన్ని చూపిస్తుంది అనమాట. ఈ నెంబర్ లేకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే మాత్రం మీరు లైఫ్ లో అంత ఈజీగా సక్సెస్ సాధించలేరు, చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్ లీడ్ చేస్తారు. అనుకున్నవి ఏ ఫలితాలను కూడా కావచ్చు, మీరు 100 ఆలోచనలతో మీరు ముందుకెళ్ళండి, కానీ సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాదు, వచ్చినది టెంపరీయే, పర్మనెంట్ కాదు. దీనికి మార్గం ఎట్లా? సపోజ్
జన్మ జాతకానికి జరిగే దశ రాహు దశ అయినప్పుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఆరో స్థానంలో ఉన్నప్పుడు మీ లగ్నానికి దాని రోగరణ శత్రుత్వ స్థానం అవుతుంది కనుక రాహు ఏకే కేతువును చూస్తాడు కనుక కేతు ఆటోమేటిక్ ఏ ప్లేస్ లో ఉన్నాడు మనకు లాభ స్థానం నాలుగు ఐదు ఆరు ఏడు వ్యయ స్థానాన్ని చూస్తాడు వ్యయ స్థానం అంటే ఏంటి నష్టం కష్టం ఇబ్బందులు మాట పడడం నిద్ర మోయడం అన్ని వచ్చేస్తాయి అవన్నీ మీరు అనుభవిస్తూ ఉంటారు దీనికి కంపల్సరిగా శివారాధన చేయడం కావచ్చు శివుడికి అభిషేకం చేయడం కావచ్చు శివస్తోత్రాన్ని పఠించడం కావచ్చు అంతేకాదు ఈ యొక్క లగ్నాధిపతికి సంబంధించి మేష లగ్నంలో కుజుడు ఏ ప్లేస్ లో ఉన్నాడో చూసుకుని ఆ ప్లేస్మెంట్ నీచమా ఉత్సమంలో ఉన్నాడా దానికి సంబంధించిన రత్నధారణ చేసుకుంటే బాగుంటుందా లేదా లగ్నానికి పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఏ విధంగా ఉన్నారు సో ఇలా మన జ్యోతిష ప్రకారం రెమెడీస్ తీసుకుంటూ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ లో ఏ నెంబర్లు అయితే లేవో ఆ నెంబర్లు మీ పేరులో ఇండక్ట్ చేసుకోవాలి మీ పేరులో కలుపుకోవాలి ఇప్పుడు సినిమా హీరోయిన్ తమన్నా ఉందండి ఆ అమ్మాయి పేరు మీరు ఒకసారి చూడండి స్క్రీన్ లో కూడా టీఏ ఎంఏ ఎన్ఎన్ఏ అయితే ఇంకొక ఏ హెచ్ ఆన్ చేస్తుంది అమ్మాయి తమన్నాగా ఆహ్ అనే సౌండ్ వస్తుంది అనమాట ఇక టోటల్ నెంబర్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సూట్ అవుతుంది ఇలా ఉండాలి పేరు అలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ నెంబర్లు ఏవైతే కలిసి వచ్చే టోటల్ నెంబర్ కనుక ఫైవ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి త్రీని కానీ ఇక్కడ ఉన్న సిక్స్ని కానీ కంపేర్ చేసి దాని ఫ్రెండ్లీ నెంబర్ కనుక అయింది అనుకోండి అప్పుడు మీకు మార్పులు స్టార్ట్ అవుతాయి అందుకని చెప్తూ ఉంటాను మీరు ఏ సమస్య ఉన్నా కూడా కావచ్చు కంపల్సరిగా సంఖ్యా జ్యోతిష్యాన్ని రెండింటినీ గనక ప్రిడిక్షన్గా తీసుకోగలిగితే లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు అంతేకాదు పేరులో ఉన్న నెంబర్ గురించి మాత్రమే కదండి ఈ పేరుని ఎలా సంతకం చేయాలి ఏ వాస్తులో ఉండాలి ఎటువంటి రత్నధారణ చేసి యోగించే అవకాశం ఉంటుంది ఎలా సిగ్నేచర్ చేసే దాంట్లో ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారండి అది చాలా తప్పు ఒక సంతకాన్ని పలు రకాలుగా సంతకాలు చేసే వాళ్ళకి రుణగ్రస్తులు అవుతారు అంటారు అప్పులు పాలవుతారంటారు సమస్యల్లో ఉంటారంటారు అలా ఉండకూడదండి సంతకం అంటే ఒకటే ఉండాలి పార్కింగ్లో చేసినా ప్రామిసరీ నోట్ మీద చేసినా బ్యాంకులో చేసినా ఎక్కడ చేసినా ఒకే సంతకం చేయండి జీవితంలో అద్భుతాలు చూస్తారండి తలరాత్రం తలధన సత్తా చేతరాతకు మాత్రమే సంతకం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు కనుక ఇలా సంతకం గురించి కావచ్చు మీ లైఫ్ ప్రిడిక్షన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోగలిగితే ఈ నాలుగు రాశుల వాళ్ళు మకర మీన వృషభ కన్యా రాశి వాళ్ళు కంపల్సరిగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేయాలంటే మాత్రం ఆరో స్థానంలో రాహు ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి మీరు విపరీతమైన సమస్యలు ఉన్నాయి నాకు ఏది వర్కౌట్ కావట్లేదు అంటే ఖచ్చితంగా ఇలా మనం రెక్టిఫై చేసుకోగలగాలి చూసుకోవాలి మన జన్మ జాతకాన్ని చూడండి శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళు లేరు సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు మంచి భవిష్యత్తు చూసిన వాళ్ళలో 99 మంది ఖచ్చితంగా శాస్త్రాన్ని ఫాలో అయిన వాళ్ళే ప్రధానమంత్రి దగ్గర నుంచి నార్మల్ పర్సన్ దగ్గర కూడా శాస్త్రం లేకుండా ఎవరు ముందుకు వెళ్ళదు ఈ యొక్క భారతదేశంలో సో దీన్ని అవలంబంగా చేసుకుని నేను ఒక ప్రామాణంగా చేసుకుని కనుక మీ లైఫ్ గురించి కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే మీ లైఫ్లో ఏ కష్టం ఉన్నా కూడా ఈ యొక్క శాస్త్రం మనకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ కేస్ మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కూడా స్టోడత నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా నేను మీకు పర్ఫెక్ట్ అడ్వైస్ నేను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం సింపుల్ గా ఏది చెప్పం ఒక ప్రాబ్లం అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రోనాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ జమాలజీ జీటిఎన్ఫ్రాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు ఇన్ని అంశాలు మనం కవర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉన్న సమస్యకి రెక్టిఫికేషన్ మనం ఖచ్చితంగా చూపించవచ్చు ఈజీగా మార్పులు విత్ డేస్ మీరు కూడా పొందొచ్చు అని తెలియజేస్తున్నా సో థ్యాంక్ యూ వెరీ మచ్.